నమస్తే అండి. తెలంగాణ మరియు ఆంధ్రలో ఉన్న రైతు సోదరులకందరికీ ఇప్పుడు నేను తెలుగులో అనువాదం చేద్దాం అనుకున్నానండి. ఇంగ్లీష్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఇంగ్లీష్లో ఉన్న బుక్ని రోజు కొంత తెలుగులో చదివి రైతు మిత్రులకు వినిపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఎలా శాండిల్వుడ్ని ఎలా గ్రో చేయాలి, విత్తనాలు ఎలా ఉంటాయి, నార్మల్గా నర్సరీని ఎలా మెయింటైన్ చేయాలి అనేది, ప్లస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది, దాని పరిచయం గురించి, మొక్కలు ఎలా పెరుగుతాయి, ఎంత సైజున్న మొక్కలు మనం సెలెక్ట్ చేసుకోగలాలి, మనము ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు వాటికి ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఎలా గ్రో చేయాలి, దాన్ని కట్ చేయకుండా మనం ప్రూనింగ్ అంటారు నార్మల్గా, ఆ ప్రూనింగ్ చేయకుండా న్యాచురల్ పద్ధతిలో పెంచితే ఎలా బాగా పెరుగుతుంది అనే దానిపైన నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా క్లాస్ చెప్పాను. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఒక రెండు చాప్టర్లు అలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఇంగ్లీష్లో ఉన్న మ్యాటర్ని తెలుగులో చదివి వినిపిద్దాం అనుకున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డైలీ కొంత బుక్ని. మనం ఇప్పుడు శ్రీగంధం గురించి కొంత పరిచయం తెలుసుకుందామండి. టుడే లెసన్లో శ్రీగంధం అనేది ఇండియన్ ఫ్రాగ్రెన్స్ అంబాసిడరు. శ్రీగంధం యొక్క శాస్త్రీయ నామము శాండలమ్ ఆల్బమ్ లేదా ఈస్ట్ ఇండియన్ శాండిల్వుడ్ అంటారు వీటిని. శ్రీగంధం ప్రపంచంలోకెల్లా చాలా విలువైన కమర్షియల్ టింబర్ స్పీసీస్. ఇది మన ఇంటర్నేషనల్ మార్కెట్లో 1 బిలియన్ వాల్యూ ఉంటుందండి. శ్రీగంధం మన దేశం యొక్క రాయల్ ట్రీగా పరిగణిస్తాం మనము. శ్రీగంధం అనేది క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఇది మన ఈవెన్ మన రామాయణ కాలం అప్పటి నుంచి కూడా ఉంది. ఇండియాలో శ్రీగంధం నూనె బెస్ట్ అండ్ హై సుపీరియర్ క్వాలిటీ ఆయిల్ అనేది మనకు వస్తుంది. శ్రీగంధం ఇండియాలో కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ మణిపూర్లలో అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉందండి ఇది శ్రీగంధము. లక్షణాలు వచ్చేసి ఇది స్మాల్ ఎవర్ గ్రీన్ మీడియం సైజ్ ట్రీ అండి. ఇది దీని హెత్ వచ్చేసి 12 నుంచి 13 మీటర్ల హైట్ వరకు పెరగవచ్చు. వెడల్పు వచ్చేసి 2 నుంచి 2.5 మీటర్స్ వెడల్పును కలిగి ఉంటుంది. ఇది దీనికి 500 నుంచి 1600 mm వర్షాభావ పరిస్థితుల్లో ఇది పెరుగుతుంది. ఇది ఎక్కువ నీడను తట్టుకోలేదు. వర్షం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చెట్టు బాగా ఏపుగా పెరుగుతుంది, కానీ దానిలో హాట్ వుడ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది పూర్ సాయిల్స్ అండ్ ఈవెన్ రాకీ సాయిల్స్లో అయినా కూడా ఇది పెరుగుతుంది. శ్రీగంధం అనేది హెమీ పారాసైట్ రూట్ ట్రీ అన్నమాట. ఇది దాదాపు 3000 ప్లాంట్స్తో పారాసిటైజ్డ్ కలిగి ఉంటుంది అన్నమాట. ఇది దీని గురించి మరింత సమాచారం నెక్స్ట్ చాప్టర్లో చదువుకుందాము. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.